హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఖజానా గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను మనం బ్యాంకులో కానీ లేదా ఇంట్లో కానీ భద్రంగా దాచిపెడుతూ ఉంటాం. కానీ ఇవి పూర్తిగా భద్రంగా ఉంటాయని మాత్రం చెప్పలేము. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఖజానా మాత్రం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. దానికి గల ముఖ్య కారణం ఖజానా యొక్క డోర్. ఇటువంటి సురక్షితమైన గదులలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. అటువంటి వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ యొక్క డోర్ ని చూడండి ఎలా ఉందో. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద డోర్ గా చెప్పవచ్చు. ఇక దీని యొక్క బరువు సుమారుగా 8 ఏనుగులతో సమానం. దీని బరువు సుమారుగా 44 టన్నులు ఉంటుంది. దీని గురించి తెలియని వారు దీనిని ఓపెన్ చేయడం చాలా కష్టం. కానీ అక్కడి స్టాఫ్ మాత్రం అత్యంత సులభంగా దీనిని ఓపెన్ చేస్తారు ఉంటారు. ఇక ఈ డోర్ ని రిమోట్ సహాయంతో కూడా ఓపెన్ చేయవచ్చు. మరి ఇంత పెద్ద డోర్ ని ఏర్పాటు చేశారంటే లోపల ఎన్ని విలువైన వస్తువులు ఉన్నాయో అని అనుకుంటున్నారా? అలా లోపల బంగారం కానీ డబ్బులు కానీ ఏమీ ఉండవు. ఇది ప్రయోగశాల కాబట్టి ఇక్కడ ఎన్నో రకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అలాగే వాటికి సంబంధించిన రసాయనాలుంటాయి. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి ఇటువంటి డోర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇటువంటిదే మరొక దాని గురించి తెలుసు. కోకాకోలా తయారు చేసే విధానానికి సంబంధించిన పేపర్లని ఒక సురక్షితమైన ప్రాంతంలో భద్రపరచడం జరిగింది. దీనిని తయారు చేసే విధానం అందరికీ తెలిసినట్లయితే కోకాకోలా కంపెనీ పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే దీని తయారీకి సంబంధించిన పేపర్లని అత్యంత భద్రంగా దాచిపెట్టడం జరిగింది. 2011 సంవత్సరం వరకు కూడా ఈ పేపర్లు సన్ ట్రస్ట్ అనే బ్యాంకు దగ్గర ఉండేవి. కానీ ఇప్పుడు దాన్ని మార్చివేయడం జరిగింది. ఇప్పుడు దీనిని కోకాకోలా మ్యూజియం లో భద్రపరచడం జరిగింది. దీనిని చూడడానికి కేవలం కంపెనీ ఓనర్స్ కి మరియు పెద్ద పెద్ద అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక ఈ మ్యూజియం కి వచ్చిన పర్యాటకులకి దూరం నుండే దీనిని చూపిస్తూ ఉంటారు. కానీ చాలా మంది ఏం అనుకుంటారంటే మ్యూజియం లో ఉంచింది కేవలం కాపీ అని. ఒరిజినల్ గా కోకాకోలా తయారు చేసే విధానానికి సంబంధించిన పేపర్లని ఒక అతిపెద్ద డోర్ కలిగిన ఖజానాలో దాచిపెట్టడం జరిగింది. దానిని మీరు వీడియోలో చూడవచ్చు. కోకాకోలా తయారు చేసే ఫార్ములా అనేది కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. అందుకే ఆ ఇద్దరిని ఒకేసారి ఎప్పుడూ కూడా విమానంలో ప్రయాణం చేయనివ్వరు. అలా ఎందుకంటే విమానం ప్రమాదానికి గురైతే కనుక ఇద్దరు మరణించే అవకాశం ఉంటుంది. అందుకే కేవలం ఒకసారి ఒకరిని మాత్రమే విమాన ప్రయాణానికి అనుమతినిస్తూ ఉంటారు. లండన్ లో ఉన్న ది నెడ్ హోటల్ అనేది ఎంతో ఫేమస్. ఈ హోటల్లోని సౌకర్యాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఈ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ అతిపెద్ద బ్యాంకు ఉండేది. దానినే తర్వాత హోటల్ గా మార్చడం జరిగింది. ఇక ఇప్పుడు ఆ హోటల్లోని ప్రత్యేకతలలో ఒకటే బ్యాంకు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఖజానా గది, అలాగే దానికి సంబంధించిన డోర్. ఇప్పుడు అక్కడే ఒక బార్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బార్ లోకి వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా సుమారుగా 20 టన్నుల బరువుండే ఈ డోర్ ని ఓపెన్ చేయాల్సిందే. అలాగే అక్కడ ఇప్పటికీ లాకర్స్ ఉన్నాయి. వాటిలోనే అత్యంత విలువైన వైన్ బాటిల్స్ ని భద్రపరుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరొక దాని గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో ఎవరికీ తెలియదు. వీటి గురించి అందరూ సీరియస్ గా తీసుకోకపోవచ్చు. కానీ కొంతమంది మాత్రం వీటి గురించి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటారు. ఒకవేళ అటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలన్నీ కూడా మునిగిపోతే ఎలా? ఒకవేళ మళ్ళీ వాటిని పండించాలంటే వాటికి సంబంధించిన విత్తనాలు ఖచ్చితంగా కావాలి. మరి విత్తనాలు ఎక్కడ నుండి వస్తాయి? ఈ విషయాలన్నీ ముందుగానే ఆలోచించి పంటలకు సంబంధించిన విత్తనాలన్నింటినీ ఒక ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. దాని పేరే ది గ్లోబల్ సీడ్స్ స్టోరేజ్. ఇది నార్వేలోని స్పిట్స్ బర్గన్ లో ఉంది. ఇక్కడ 500,000 కంటే ఎక్కువ విత్తనాలను ప్రపంచవ్యాప్తంగా సేకరించి భద్రపరచడం జరిగింది. అలా ఆ స్టోరేజ్ ని అత్యంత ప్రత్యేకమైన డోర్ల సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది.
సాధారణ వ్యక్తులు వాటిని దాటి లోపలికి వెళ్లడం అనేది చాలా కష్టం. ఇక ఇప్పుడు ఫ్రాన్స్ యొక్క ఖజానా గురించి తెలుసుకుందాం. ప్యారిస్ లోని ఫ్రెంచ్ సెంట్రల్ బ్యాంక్ బేస్మెంట్ లో ఈ ఖజానా ఉంటుంది. ప్రపంచంలోని అతి విలువైన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఖజానాలో ఎన్నో విలువైన వస్తువులుంటాయి. అలాగే ఈ ఖజానా యొక్క రక్షణ వ్యవస్థ కూడా అత్యంత పటిష్టమైనది. ఈ ఖజానాలో సుమారుగా 2435 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఈ ఖజానాని చూడటానికి ఎవరికీ అనుమతి లేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.